ってるよ。వీడియో స్టార్టింగ్ లో తాంజరో కింద పడిన తర్వాత సృహ తప్పి పడిపోతాడు. అప్పుడు తాంజరోకి నాజుకో తన హ్యూమన్ ఫామ్ లో కనబడుతుంది. నాజుకో అంటుంది, బ్రదర్ నువ్వు సారీ చెప్పకు, నువ్వెందుకని ఎప్పుడు సారీ చెప్తావు? మనం పేదవాళ్ళమైతే మనం హ్యాపీగా లేమా? మనం మంచి బట్టలు కొనుక్కోకపోతే అందరూ చూసి మనల్ని నవ్వుతారా? మన ఫాదర్ హెల్త్ బాగాలేకపోవటం వల్ల అతను చనిపోయాడు. అలా చనిపోవటం మన ఫాదర్ తప్పని నువ్వు అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ మనందరం మామూలు మనుషులం. సరే, మనందరం కలిసి చాలా కష్టపడదాం. నువ్వెప్పుడు నువ్వే తప్పు చేసినట్టు అనుకోకు. మనందరం కలిసి ఫైట్ చేద్దాం. అప్పుడు నాజుకో డీమన్ లాగా మారి ఏడవటం మొదలు పెడుతుంది. ఇది చూసి తాంజరో వెంటనే లేస్తాడు. అతను వెంటనే లేచి చుట్టుపక్కల చూస్తాడు. ఆ చోటు మొత్తం కాలిపోతుంది. ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు. నాజుకో, నీకేం కాలేదు. అప్పుడు తాంజరో హ్యాపీగా అవుతాడు. అప్పుడు అతను ముందుకు తిరిగి చూస్తాడు. అతను ముందు గియోతారో ఉంటాడు. గియోతారో అంటాడు, అరే నీకు చాలా లక్ ఉందిరా, నువ్వు బ్రతికే ఉన్నావు. ఒకసారి నీ చుట్టుపక్కల చూడు. నీ ఫ్రెండ్ జనస్తు ఇంకాసేపట్లో కాలిపోయి చనిపోతాడు. ఇక మరొక ఫ్రెండ్ ఇనోసుకే, వాడి గుండె లోపల వరకు నా పాయిజన్ ఉన్న కత్తిని గుచ్చాను. అంటే ఇంకాసేపట్లో అతను పాయిజన్ తో చనిపోతాడు. ఇక లాస్ట్ ఆ ఆసిరా, వాడికి ఏమైందో నువ్వే చూసావు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. హే, ఆ పెట్ట లోపల ఉన్న అమ్మాయి నీ సిస్టర్ కదా, నీ అక్కనా చెల్లెనా చెప్పు. తాంజరో అంటాడు, తను నా చెల్లెలు, తన పేరు నాజుకో. నీ లిటిల్ సిస్టరా, నువ్వు ప్రమాదంలో ఉంటే నీ చెల్లెలు వచ్చి నిన్ను కాపాడింది. నువ్వు తనని ప్రొటెక్ట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు తనకన్నా చాలా వీక్ గా ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఒక మనిషివి. తాంజరో తలని కొట్టి అతని చెయ్యిని పట్టుకొని అంటాడు, హే నాకు చెప్పు, నీ చెయ్యి నీ చెల్లెల్ని కాపాడుతుందా? ఆ డీమన్ని కాపాడుతుందా చెప్పు. అలా చెప్పి అతని 2 వేలు ఇరుకొడతాడు. దీనివల్ల తాంజరోకి చాలా పెయిన్ వస్తుంది. గియోతారో తాంజరోని ఈ విధంగా చూసి చాలా హ్యాపీగా అవుతాడు. అలానే తాంజరో గురించి చాలా గబ్బుగా మాట్లాడతాడు. హే విను, తాంజరోని కొట్టి అంటాడు, నువ్వు ఈ ప్రపంచంలో పుట్టకుండా ఉండాల్సింది. నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, నీ సిస్టర్ వచ్చి నిన్ను కాపాడుతుంది. నువ్వు నీ సిస్టర్ ని కాపాడలేకపోతున్నావు, అర్థమవుతుందా? గియోతారో మాటల వల్ల తాంజరోకి చాలా కోపం వస్తుంది. అయితే నాజుకోని కాపాడి తాంజరో నాజుకో బాక్స్ ని తీసుకొని వెళ్తాడు. అయితే తాంజరోని చూసి డాకి చాలా నవ్వుతుంది. గియోతారో కూడా నవ్వుతాడు. హే పారిపోతున్నావు ఎందుకు, ఎలాంటి లాభం లేదు. అప్పుడు గియోతారో వెంటనే వెళ్లి తాంజరోని తంతాడు. అప్పుడు తాంజరో మంటలతో కాల్పోతున్న ఇంట్లో పడతాడు. ఆ ఇల్లు కూలిపోక ముందే తాంజరో వెంటనే బయటికి వస్తాడు. అప్పుడు గియోతారో మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు తాంజరో కొన్ని వస్తువులు తీసి గియోతారో మీదకి వేస్తాడు. ఇక్కడ తాంజరో చాలా వీక్ అయినట్టు నాకు అనిపించింది. అప్పుడు గియోతారో అతని దగ్గరికి వచ్చి మళ్ళీ కొడతాడు. హే నువ్వు నిన్ను కాపాడుకోలేవు, అలానే నీ చెల్లెని కూడా నువ్వు కాపాడుకోలేవు. నేను నీకు బ్రతకటానికి ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు కూడా డీమన్ లాగా మారిపో, అప్పుడు నువ్వు నీ చెల్లెల్ని కాపాడుకోగలవు, అలానే నాతో ఫైట్ చేయవలసిన అవసరం ఉండదు. నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నువ్వు చనిపోతావు. నేనైతే నీ చెల్లెల్ని చాలా దారుణంగా చంపుతా. డాకీ అంటుంది, నువ్వొక్కడవే పని చేయకు బ్రదర్, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఈ డాకీని చూస్తే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. అప్పుడు తాంజరో తన తల పైకి లేపి అంటాడు, నేను హాహా తొందరగా ఏడువు, ఎందుకంటే ఇదే నువ్వు చివరిగా ఏడుస్తావు. అప్పుడు తాంజరో అంటాడు, నేను ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను. అప్పుడు సడన్ గా తాంజరో తలతో కొడతాడు, నాకు దీని వల్ల ఏమీ కాదు. అప్పుడు సడన్ గా గియోతారోకి ఏదో అవుతుంది, అతను సడన్ గా తన బాడీని సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది అతని కాలుకి ఒక కుణై గుచ్చుకుంది. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు, ఇంతకు ముందు తాంజరో వస్తువులు వేసినప్పుడు తాంజరో ఒక కుణై వేశాడు, ఆ కుణకి పాయిజన్ ఉంది, అందుకని అతను చెప్పినట్టు అతని బాడీ వినటం లేదు. గియోతారో ఏదైనా చేసే లోపలనే తాంజరో తన కత్తిని అతని మెడ మీదకి పెట్టేస్తాడు. అతని గొంతు కట్ చేసేటప్పుడు తాంజరో అనుకుంటాడు, ఇతని ముఖంలో నా ముఖం నాకు కనబడుతుంది, ఇతను ఇలాంటి డీమన్ లాగా అయిపోయాడు, అయినా నేను నాజుకో మనుషులమే, కానీ వీళ్ళిద్దరూ డీమన్స్ అయిపోయారు, నేనీ పని చేయాల్సిందే. ఒకవేళ నేను డీమన్ లాగా మారిపోతే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరికీ అర్థం ఏంటి? లేదు, నేను ఇతను తలకాయ నరికి
ఓకే సీతని ఫ్రీ చేస్తాను. అప్పుడు తాంజిరో తన ఫుల్ పవర్ ని యూస్ చేస్తాడు. అప్పుడు అతని ఫోర్స్ వల్ల తన మెడ కొంచెం కట్ అవుతుంది. ఇది చూసాక డాకీ భయపడుతుంది. బ్రదర్, ఇలాంటి పిల్లవాడి చేతుల్లోని తలకాయని కట్ చేపించుకోకు. అప్పుడు తను అటాక్ చేస్తుంది. అప్పుడు జనుస్తూ వచ్చి తన అటాక్స్ అన్ని కట్ చేస్తాడు. డాకీ షాక్ అయి అంటుంది, నువ్వెలా బయటికి వచ్చావు, నువ్వు అక్కడనే చనిపోవాలి. అప్పుడు అతను డాకీతో ఫైట్ చేస్తాడు, ఆ రిబ్బన్స్ అన్నిటినీ కట్ చేస్తాడు. అప్పుడు జనుస్తూ థండర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ గాడ్ లైక్ స్పిన్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు జనుస్తూ డాకీ మెడ మీద ఏ విధంగా అటాక్ చేస్తాడంటే, జనుస్తూ తన స్క్వాడ్ తో డాకీని చాలా దూరానికి తీసుకెళ్లిపోతాడు. అలానే తన మెడ బట్ట కూడా కొంచెం కట్ అవుతుంది. ఇదంతా చూసి డాకీ కూడా చాలా షాక్ అవుతుంది. అయితే డాకీ తన మెడని రబ్బర్ లాగా మార్చింది, అందుకే జనుస్తూ తన మెడని కట్ చేయలేకపోతున్నాడు. అయినా కానీ అతను చాలా టై చేస్తున్నాడు. జనుస్తూ అనుకుంటాడు, నేను ఎందుకని తన మెడ కట్ చేయలేకపోతున్నాను, నేను ఈ గాడ్ స్పిన్ ని రోజుకి 2 సార్లు మాత్రమే యూజ్ చేయగలను, నేను ఆల్రెడీ కాసేపటి కిందట గాడ్ స్పిన్ ని యూజ్ చేశాను, అంటే ఇదే నా చివరి ఛాన్స్. మరోవైపు తాంజిరో ఆ డీమన్ తలకాయని కట్ చేసే లోపలనే గియోతారో అటాక్ చేసి తాంజిరోని పక్కకి నూకేస్తాడు. అప్పుడు గియోతారో తాంజిరో మీద చాలా కోపంతో అటాక్ చేసే లోపలనే అతని అటాక్ చాలా దగ్గరికి వచ్చింది. సౌండ్ ఆసిరా వచ్చి అటాక్ ని బ్లాక్ చేస్తాడు. అప్పుడు సౌండ్ ఆసిరా అతని మీద అటాక్ చేస్తాడు. సౌండ్ ఆసిరాని చూసి గియోతారో కూడా షాక్ అవుతాడు, నువ్వు ఇంకా ఎందుకని చనిపోలేదు. సౌండ్ ఆసిరా అంటాడు, మేము ఈ ఫైట్ ని గెలుస్తాం, నేను నా మ్యూజికల్ స్కోర్ టెక్నిక్ ని యూజ్ చేసి నేను ఆ పాయిజన్ నుంచి గెలిచాను. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అయితే సౌండ్ ఆసిరా గియోతారో అటాక్స్ అన్నిటినీ చూడగలుగుతున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రేంజ్ లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైట్ లో సౌండ్ ఆసిరా గెలిచేటట్టు ఉన్నాడు. అప్పుడు తాంజిరో వాళ్ళిద్దరిని ఫాలో చేస్తాడు. అప్పుడు గియోతారో సౌండ్ ఆసిరా కడుపులో తన వెపన్ ని గుచ్చుతాడు. అప్పుడు సౌండ్ ఆసిరా తన చెయ్యిని కట్ చేస్తాడు. అప్పుడు గియోతారో సౌండ్ ఆసిరా లెఫ్ట్ ఐ ని కట్ చేస్తాడు. అప్పుడు తాంజిరో షాక్ అవుతాడు. సౌండ్ ఆసిరా అంటాడు, ఆగకు, వెంటనే జంప్ చేయి. అప్పుడు తాంజిరో వెంటనే మెడ మీదకి దుంకుతాడు, నువ్వు చాలా స్లోగా ఉన్నావు. అప్పుడు గియోతారో తాంజిరో నోట్లోకి తన వెపన్ ని గుచ్చుతాడు. ఇప్పుడు తాంజిరో చాలా దెబ్బలు తిన్నాడు, ఈ పాయిజన్ నిన్ను తప్పకుండా చంపుతుంది. అప్పుడు తాంజిరో అంటాడు, నేను ఓటమిని ఒప్పుకోను, నేను తప్పకుండా నీ తలకాయ నరికి పారేస్తా. అప్పుడు తాంజిరో తన తలకాయని కొంచెం నరికేస్తాడు. అప్పుడు తాంజిరో మెడ మీద ఉన్న మార్క్ ఇంకా పెద్దగా అవుతుంది. అలానే అతని జుట్టు కూడా చాలా డార్క్ రెడ్ కలర్ లోకి మారుతుంది. ఇప్పుడు తాంజిరో మార్క్ అనేది డీమన్ స్లేయర్ మార్క్ లాగా మారింది. అప్పుడు తాంజిరో గియోతారో మెడని చాలా వరకు కట్ చేస్తాడు. మరోవైపు జనుస్తూ డాకీ మెడని కట్ చేస్తున్నాడు. ఆయన కానీ అతను ఒకడే చేయలేకపోతున్నాడు. అప్పుడు డాకీ మళ్ళీ తన పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అప్పుడు ఆ చోటుకి ఇనుసుకే వస్తాడు. ఇనుసుకే ని చూసి డాకీ ఒక్కసారిగా షాక్ అవుతుంది, అసలు నువ్వెలా బతుకున్నావు, నీ గుండె లోపల కత్తి దిగింది కదా. ఇనుసుకే అంటాడు, నేను నా బాడీ పార్ట్స్ ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను, నేను అడవిలో ఇంకా మౌంటైన్స్ లో పెరిగిన వాడిని, నా మీద పాయిజన్ పనిచేయదు, నేను అంత ఈజీగా చనిపోను. అప్పుడు ఇనుసుకే కూడా డాకీ మెడని కట్ చేయనీకే ట్రై చేస్తున్నాడు. అప్పుడు డాకీ భయపడుతుంది. మరోవైపు తాంజిరో కూడా అదే పని చేస్తున్నాడు. అప్పుడు ఆ ముగ్గురు వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి ఆ ఇద్దరు డీమన్ తలకాయలని ఒకేసారి కట్ చేస్తారు. అప్పుడు ఆ ఇద్దరు తలకాయలు కట్ అయిపోతాయి. మరోవైపు సుమా మాకి హినా చురు హ్యాపీగా అవుతారు, ఎందుకంటే చివరికి ఆ 2 డీమన్స్ తలలు కట్ అయిపోయాయి. అప్పుడు హినా చురు అంటుంది, ఇది ఇంకా అయిపోలేదు, ఏదో జరగబోతుంది. మరోవైపు తాంజిరో గాలి పీల్చుకోలేకపోతున్నాడు. అప్పుడు సౌండ్ ఆసిరా ఏదో అంటున్నాడు, తాంజిరో అర్థం చేసుకోలేకపోతున్నాడు. సౌండ్ ఆసిరా అంటాడు, ఇది ఇంకా అయిపోలేదు, అందరూ పార్పోండి. అప్పుడు సడన్ గా సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్ లో రాయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడటానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికి థాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is breathing.